कांग्रेस पार्टी वेल्तुन्ना विधानालकु आकर्षितुलै अनेक मंदि अधिकार पार्टी तो पाटु बीजेपी नुंडि कांग्रेस पार्टीलो चेरुतुन्नारनि कांग्रेस पार्टी राष्ट्र अधिकारक प्रतिनिधि चिटि उमेश राव पेर्कोन्नारु। कांग्रेस पार्टीकि रोजुरोजुकु प्रजादरण पेरुगुतुन्नदनि इदे उदर्शनमनि आयन ई सन्दर्भंगा पेर्कोन्नारु। ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా చిటి ఉమేష్ రావు ఆధ్వర్యంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు। రోజు రోజుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చిటి ఉమేష్ రావు పేర్కొన్నారు। ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి మధ్యకుంట గ్రామంలో 45 మంది ఇతర పార్టీల కార్యకర్తలు ఉమేష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। వీరికి కాటి కండుగప్పి ఆహ్వానించారు। అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని ఎన్నికల ముందు లేనిపోని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు బంధు కేవలం భూస్వాములకు తప్ప ఏ ఒక్క పేద రైతుకు లబ్ధి చేకూర్చడం లేదని అదే విధంగా కౌలు రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు। అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో మంత్రి కె తారక రామారావు పూర్తిగా విఫలమయ్యారని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్ లీకేజీలకు కారణమైన వారి పట్ల ఎలాంటి చర్య తీసుకోవడం లేదని వారు ఈ సందర్భంగా దుయ్యబట్టారు। బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున యువత కార్యకర్తలు సిద్ధమవుతున్నారని సందర్భంగా పేర్కొంటూ రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయమని పేర్కొన్నారు। కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు గౌడ్ సాహెబ్, గిరిధర్ రెడ్డి, ఓరుగడ్డ తిరుపతి, ఎల్లగౌడ్ ఎగుల రాజేశం, మాడూరు కిషన్, కదిరి సత్యనారాయణ, కరుణాకర్ తదితరులు ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ కట్టిన బల్లే చదువుకున్నాం। కాంగ్రెస్ పార్టీ 350 రూపాయలు టీచర్ జీతం ఇస్తే వీళ్ళు చెప్తే ఇలా మాట్లాడుతున్నాం। ఇంకొకటి ప్రజలు తెలియని విషయం ఉంది, 1983 లో ఈ కేసీఆర్ గారు కాంగ్రెస్ టికెట్ మీద సిద్దిపేట నుంచి పోటీ చేశారు। రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఉండి ఎన్టీ రామారావు కాలం మీద పడి కాంగ్రెస్ పార్టీ నుంచి వేయడా, నీ ముట్టుపూర్వం ఏడుందా, నీ పుట్టుపూర్వం అంతా మేనమావలో మాకెరక, నువ్వు పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, కాకపోతే నువ్వు 2,07,000 ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని నీ వేసిన కమిటీ బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది 2,000 సంవత్సరాలు, ఇప్పుడు 2023 అవన్నీ లెక్కలు తీసి ఎన్ని ఉద్యోగాలు నమ్ము పిల్లలను సత్యనాశనం చేసినావు, ఓయూల పాత నాయకులను చెడిపోయిరు, ఒక్కలన్న మెత్తురా వాళ్ళందరూ నీకు తొత్తులై రియాల, కాబట్టి తల్లిదండ్రుల ఉసురు కాకుండా పిల్లల ఉసురు పోసుకొని సత్యనాశం అవుతావు। కాంగ్రెస్ పార్టీ యువకుల చేరికన ఈనాడు నిదర్శనంగా మేము భావిస్తున్నాం। మరి ఈనాడు రామలక్ష్మపల్లిలో ఆర్గనైజ్ చేసిన మండల నాయకులు పెద్దిగారు శ్రీనివాస్ గారు, బుర్ర రామన్న గారు, తిరుపతి అన్న గారు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం। ఈరోజు ముస్తాబాద్ మండలంలోని రామలక్ష్మపల్లి గ్రామంలో చాలా మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువకులు చాలా ఉత్సాహంతో ముందుకొచ్చి చేరినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। మరి మా మండల నాయకులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఎందుకంటే రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది। గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళ యొక్క విధానాల వైఫల్యాలన్నీ కూడా ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు। ప్రజల మనోభావాలు చాలా స్పష్టంగా మనకు అర్థమైందంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజలు వచ్చారు। అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల మనోభావాలను గౌరవించి ఇలా రైతాంగం కోసం గాని నిరుద్యోగ యువత కోసం గాని అనేకమైనటువంటి ప్రభుత్వం వస్తే అనేకమైన సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క జీవితం బాగు కోసం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా ఇవాళ చాలా మందిని ఆకర్షించడానికి ఇలా ఊతమిచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను। నిన్న ప్రియాంక గాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో హైదరాబాద్ లో చెప్పిన విషయాలు మనందరం చూసినాం పత్రికల్లో। ఇవాళ నిజంగా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి కానీ అటువంటి ఒక ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది। ఇవాళ వారు నిరుద్యోగ సమస్య మీద ఎంత తీవ్రత ఉంది, మేం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 175,000 ఉద్యోగాలను వెంటనే 2-3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఉద్యోగం రాని నిరుద్యోగ యువతకు కూడా 4,000 పెన్షన్ కూడా 4,000 పెన్షన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం, రాజస్థాన్ లో అమలు చేస్తున్నాం। కాబట్టి ఈ రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందంటే ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క మనోభావాలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది।
రైతాంగం విషయంలో కూడా నేను ఒకటే చెప్తాను, రైతులకు ఇవాల రేకమైన సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క జీవితం బాగు కోసం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఇవాళ చాలా మందిని ఆకర్షించడానికి ఇలా ఊతమిచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న ప్రియాంక గాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో హైదరాబాద్ లో చెప్పిన విషయాలు మనందరం చూసినాం పత్రికల్లో. ఇవాళ నిజంగా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి గాని అటువంటి ఒక ఆలోచన గాని కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇవాళ వారు నిరుద్యోగ సమస్య మీద ఎంత తీవ్రత ఉంది, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 175,000 ఉద్యోగాలను వెంటనే 2-3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగం రాని నిరుద్యోగ యువతకు కూడా 4,000 పెన్షన్ కూడా 4,000 పెన్షన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం, రాజస్థాన్ లో అమలు చేస్తున్నాం. కాబట్టి ఈ రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందంటే ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క మనోభావాలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీ యొక్క విధానం ఏంది, నువ్వు ఏ రకంగా ఎంత గర్వంగా పోతున్నావు, నీ అహంకారం ఏంది అనేటువంటి చాలా మందికి అర్థమైంది కదా. ఇలా ఒకటేనండి, మొత్తం నియోజకవర్గాల్లో నేను చెప్తా ఉన్నా, చాలా గ్రామాల నుండి నాకు ఫోన్లు వస్తున్నాయి, చాలా గ్రామాలలో చేరికలు జరగబోతున్నాయి. మేము చెప్తున్నాం 2-3 నెలల టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సాప జుట్టుడు ఖాయం, ఖచ్చితంగా సాప జుట్టేస్తాం. టీఆర్ఎస్ పరిస్థితి ఏమైతుందో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి ఆదరణ చాలా ఊళ్ళు, మీకు ఎన్ని ఊళ్ళకు పోవాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అన్ని గ్రామాల నుంచి ఇలా చేరికల కోసం యువకులు చెప్పాలి. నీ పార్టీ వాళ్ళే అతను మాట్లాడుతున్నారు చాలా మంది దగ్గర. నువ్వు గంత నిర్వాహకం, నీ నిర్వాహకం అంత బాగుంది. కాబట్టి రైతుల విషయంలో కూడా ఇవాళ నేను ఒకటి అడుగుతాయి, ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గాల్లో వేరే ఏం పన్నదా, రైతులు తప్ప ఇంకా వేరేనా పన్నదా, ఎవరికైనా నౌకలు ఉన్నాయా, ఇంకేమైనా వేరే దండాలు చేస్తారా, మన టూరిజమా ఏంది, మనకు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి రాత్రి మొబైల్ కష్టపడి వ్యవసాయం మీద ఆధారపడే వాటి జనాభానే ఉంది. ఇలా మొత్తం ఎక్కడ వడ్లక్కనే ఉన్నాయి అన్ని, మీరు వడ్లు రావట్టేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తడుస్తా ఉన్నాయి, ఎండ కొడుతుంది, వాన పడుతుంది, ఎప్పుడు పొద్దున రాత్రి ఎంత అవస్థల పాలవుతుంది రైతాంగం. నీకు ఇంతకంటే ఎక్కువ పెద్ద పని ఏముందా, ఈయనే ఉండి నువ్వు కలెక్టర్ విలెక్టర్ అందరు పురమాయించి ఇక్కడ వడ్లు ఎత్తిపించే పని చేయవా. రోడ్ల మీద నేను వస్తుంటే చూస్తున్నా మొత్తం లైన్ 1 కిలోమీటర్ చొప్పున వడ్లు వేసుకున్నారు. ఎప్పుడు ఎండ పోసి దాన్ని అది చేసి ఎప్పుడు వర్షం వస్తుంది, ఒక ఆ వడ్లు అమ్ముకోవడానికి నెలకి రైతు కావాలండానా. ఇదా ప్రభుత్వం తెలివి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రీణర్ ఎందుకు పెట్టుకుని దిక్కులేక ప్రీణర్ పెట్టుకుని బాగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుని కిందికేనా. ఒక్కటి చెప్తున్నా, రైతుల బాధను పట్టించుకోవాలి. మనకున్న మెయిన్ సమస్య రైతాంగ సమస్య, వేరే సమస్య లేదు మనకి, మనకు వేరే సమస్య లేదు. ఆ సమస్య మీద దృష్టి పెట్టాలా. మొత్తం ఎక్కడ ఏ రోడ్ల మీద ఆ రోడ్ల మీద వడ్డు అట్లే ఉన్నాయి, ఎక్కడ వైకేపీ సెంటర్లో వడ్డు లేపుతలేరు. రైతు ఎంతసేపు కావాలంటాడు, ఇంకొక పని లేదు రైతుకు, పండించిన వడ్లు అమ్ముకునేడానికి కూడా అవకాశం లేనటువంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించిన దుష్ట ప్రభుత్వం ఇది. అటువంటి మంత్రి నువ్వు, అసమర్థుడైనటువంటి కేటీ రామారావు పనికి మాలిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మనకు, అతన్ని పీడ వదిలించుకోవడానికి ప్రజలు కూడా ఒక 6 నెలలు ఓవేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 6 నెలలు ఆగితే అతన్ని సిద్దిపేటకు ప్యాక్ చేసి పంపిస్తాం, ఏం బాగాలేదు. ప్రజల మనోభావాలు మాకు అర్థమైనాయి, మేము ప్రజల దగ్గరికే పోతున్నాం, గ్రామాలకే పోతున్నాం, ప్రజల అభిప్రాయాలే మీకు చెప్తున్నాం. మేము 6 నెలలు ఆయన భరించాలి, మనం 6 నెలల తర్వాత ప్యాక్ చేసి సిద్దిపేట పంపకపోతే